వినిపించలేం మాకు. తనే మూసుకుంటది సెలీనా, తనే తన్నే చేయండి. బాగా పాటలు నేర్చుకోవాలి మేము. చెప్పు జోయ. నువ్వు పాడదు గానే తర్వాత ప్రార్థన అయిపోయినాక నువ్వు పాడు చూసుకో ఇలా పాట. ఓకే, ఎవరు చేస్తారు ప్రేయర్ పిల్లలు? అందరం ప్రార్థన చేసుకుందామా? వన్ అందరు ప్రొజెషన్స్కి వచ్చి వన్ టూ త్రీ ఏసి అక్బర్ ఖర్చు కప్పనందు పొందినారు ఏసియా. ఏసీ మమ్మల్ని ఇంతవరకు ఖర్చు కప్పనందు పొందినారు ఏసియా. ఈరోజు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవచ్చుండగా మేము చక్కగా పార్టిసిపేట్ అవ్వడానికి మీ సహాయం దయచేయండి ఏసియా. లెసన్ ఎవరు చెప్తున్నారో, ఎవరు డ్యాన్స్ చేస్తున్నారో, ఎవరు హోంవర్క్ చూపిస్తున్నారో వాళ్ళందరూ బాగా చెప్పడానికి మీ సహాయం చేయండి. ఎవరు లాస్ట్ ప్రేయర్ చేస్తున్నారో, ఎవరు ఎవరు పాట పాడుతున్నారో వాళ్ళకి మంచి స్వరాన్ని ఇంకా మంచిగా లాస్ట్ ప్రేయర్ చేయడానికి మీ సహాయం చేయండి ఏసియా. ఏసియా మేము చక్కగా మేము పార్టిసిపేట్ అవ్వడానికి మీ సహాయం చేయండి ఏసియా. ఏసియా మిమ్మల్ని దావీదులా స్తుతిస్తూ గణపరుస్తూ ఉండడానికి మీ సహాయం చేయండి ఏసియా. ఏసియా మేము లాంగ్ లైఫ్ మేము ఉండే లాంగ్ లైఫ్ వరకు మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి ఏసియా. పిల్లలు ఎవరు రాబోతున్నారు వచ్చారో వాళ్ళందరినీ దీవించండి ఏసియా. ఏసియా శ్యామలకు నిర్మలకను కూడా దీవించండి ఏసియా. మంచి ఆరోగ్యం దయచేయండి ఏసియా. అందరిని రిసోర్స్ పర్సన్స్ని దీవించండి ఏసియా. ఏసీ మమ్మల్ని కూడా దీవించమని ప్రార్థన చేసి నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. వెరీ గుడ్ అన్న, చాలా బాగా చేసాం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఒకసారి ఇంకొక ప్రార్థన చేసుకున్నాక అప్పుడు నిమ్మక్క ప్రార్థన చేస్తుంది, అప్పుడు మాట్లాడు. ఒక ప్రేయర్ అయింది కదా, ఇంకో ప్రేయర్ అవ్వాలి కదా. ఎవరు వస్తున్నారు ముందుకి? అందరు మీ పొజిషన్కి వచ్చేయండి ఫ్రెండ్స్. ప్రార్థన చేసుకున్నాం. పళ్ళకు మంది నా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరిశుభ్రం కాక మీ రాజ్యం అది కాదురా అందరం కాచి కాపాడను వందనైనా. ఎవరికి ఏ నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చూసుకుని తండ్రి, అందరు చక్కగా పాటలు పాడేదానికి మేము ఇద్దరు పాట పాడేదానికి సహాయం చెప్పవ. అక్కలు రసం చెప్పేదానికి సహాయం చేయండి తండ్రి. మాకు అర్థమయ్యేదానికి సహాయం చెప్పినైనా, మాకు మంచి జ్ఞానం శక్తి దయచేయండి. నీ చిన్న ప్రార్థన ప్రభువే నేర్చుకున్నాం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే అక్క, ప్రార్థన. అందరు పొజిషన్ లో ఉన్నారా పిల్లలు? ఓకే. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ శరీరాలకు దేవుడిగా ఉన్న తండ్రి, మీకే వందనములు స్తుతులు స్తోత్రములు. ఉదయ కాలం అంతట్లో నీ కృపను మాకు తోడుగా ఉంచారు ప్రభా, నీకు స్తోత్రం. మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చిన్నబిడలమైన మేము అందరము కలిసి కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములు. ఈ జూమ్ యాప్ ద్వారా తండ్రి మేము అందరం ఇలాగన కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. శాలేమన్నను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, జోషాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనములు. ఎవరి ద్వారా మాకు ఇచ్చిన సదుపాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించు. కొంచెం చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇన్ని దినములు ప్రభు తండ్రి తండ్రి ప్రభు నీ కృపలో భద్రపరిచి ఎంతో చక్కగా ఏ ఆటంకం లేకుండా నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు. బిడ్డలకు మీరు ఆత్మీయమైన ఎదుగుదలను ఇస్తున్నారు ప్రభు, నీకు స్తోత్రం. ఎటువంటి పాపంలో పడిపోకుండా తండ్రి వాక్యంతో ప్రతి దినము సరిచేస్తున్న తండ్రి నీకే వందనములు తండ్రి. కౌగిట్ల బిడ్డలను భద్రపరచండి ప్రభు. దుష్టుని కన్ను పడకుండా వారి చుట్టూ నీ కంచెను మేము నడుచున్నాం. ఈ దినం జరగవలసిన కార్యక్రమం
మంగళవారం అంతటిని పట్టుకుని మీకు వందనములు. మీరే అధ్యక్షత వహించండి తండ్రి, మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించండి. ఈ దినం ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రభా, ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు దీవించి పడవచ్చు. ఎవరికి ఎలాంటి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. ప్రత్యేకంగా తండ్రి 500 డేస్ సెలబ్రేషన్ బట్టి మీకు స్తోత్రం. దాని కొరకు తండ్రి ముందుగా సిద్ధపడుచున్న ప్రతి అంశాన్ని బట్టి కూడా మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అన్న దినమంతా కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు తండ్రి 6 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటిని కూడా నీకు అప్పగించుకుంటున్నాం ప్రభు. ప్రతి ఒక్కరు చక్కగా పాల్గొనడానికి మీరు సహాయం చేయండి. బిడ్డలందరినీ నీ కుటుంబ పెద్దలందరూ వారి కుటుంబాలు కూడా మీ పాదం చెంత పెట్టుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరాధిస్తూ మా కొరకు అతి త్వరగా రానయన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. 3 2 1. ఓకే. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్యూ సో మచ్ అక్క. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికి. చెప్తారా ప్రైజ్ ది లార్డ్? వెరీ గుడ్. మరి యాక్షన్ సాంగ్స్ రెడీగా అయిపోద్దాం మనం కూడా. ఇవాళ ఎవరైతే యాక్షన్ సాంగ్స్ చేస్తున్నారో చూసేద్దాం. నిన్న త్వరగా వచ్చేసి ఎర్లీగా మరి ఇవాళ వాళ్ళ అవకాశాన్ని కొట్టేసుకున్నారు. ఎవరు అది చూసేద్దామా? జాయ్ అండ్ లిల్లీ, ఓవర్ టు జాయ్ అండ్ లిల్లీ. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? హాయ్ ఫ్రెండ్. నువ్వు కనపట్లేదు ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మనం ఈ రోజు యాక్షన్ సాంగ్ చేసేస్తున్నాం. అంత దగ్గరకు ఉంటావా? నువ్వు కనిపించవా మొత్తం? ఫింగర్స్ తో చేస్తాను యాక్షన్. ఓకే ఓకే ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? నాకైతే చాలా ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, ఎవరికన్నా తెలుసా? ఆ ఫ్రెండే జీసస్ కదా. ఆయన మనల్ని ఎలా సేవ్ చేస్తాడో మనం ఈ పాట నుంచి నేర్చుకుందాం. అందరు రెడీగా ఉన్నారా? ఎస్, లెట్స్ గో. నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా? కంట నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే. నిజంగానే ఒంటరిగా ఉన్నానక్క, చాలా సార్లు ఒంటరిగా ఉన్నానక్క. నాకు ఇప్పుడే అర్థమైందక్క, నువ్వు చెప్పినప్పుడు ఏం సయ్యనాతో ఉన్నాడని. మరొక్కసారి ఆ పాట నా కోసం చెయ్యవా అక్క. నాకు నిజంగా ఎప్పుడు చాలా సంతోషంగా కూడా ఉందక్క. నాకు అన్నిరంతా పోయిందక్క, నా దుఃఖం అంతా పోయిందక్క. ఇప్పుడే సంతోషంగా ఉందక్క, మరొకసారి చెయ్యవా అక్క నా గురించి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి చేద్దామా? ఆల్రైట్.
నీరు పెట్టుచున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే ఒంటరిగా నీవు ఉన్నావా కంట నీరు పెట్టుచున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే నిజంగా నేను చాలా సార్లు కన్నీరు తోడినప్పుడు నాకు షాప్ లెక్క కన్నీరు తోడలేదు. మిన్నీ యొక్క బెనిట్ నా అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయి బేవర్ వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని అన్నాను. ఇంకా ఎవరు రాలేదు, మిన్నీ యొక్క రావట్లేదు, షాప్ లెక్క రావట్లేదు, అన్నయ్య రావట్లేదు అక్క. కానీ ఇప్పుడే అర్థమైంది అక్క ఏసీ నాతో ఉన్నారని నాకు చాలా సంతోషంగా ఉంది అక్క. వెరీ గుడ్, థ్యాంక్ యూ, మంచి ఏసీ నాకు పరిచయం చేసినందుకు. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. 12 50 60 70 80 90 1000 పాదన్న విషయం మాకు తెలుసు. కరోనా వస్తుందని నాకు కన్నీరు తోడట్లేదు. చల్ల గాలి వీస్తోంది అది నా కోసం, చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం, ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చే నన్ను చల్లగా కాపాడే, ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చే చినుకు పడుతోంది అది నా కోసం, ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే, ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి, ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే, ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి, స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలే is
చెప్పండి కర పట్టుకొస్తారా ఏం చేస్తారు అక్క ప్రైజ్ లాడు అక్క అక్క మీరున్నారు కదా నేను కాదక్క పిల్లలు ఏమంటున్నారో తెలుసా మాకేం భయం లేదు మమ్మీ ఏం మమ్మ కొట్టరులే ఏం తిట్టరులే వర్షంలోనే మాకేం భయం లేదు ఎందుకంటే మాతో ఎస్ఐ ఉన్నారని అంటున్నారక్క నిజంగా తెలుసా పిల్లల మాట విందామా పిల్లలు మీ నోటితో మీరు చెప్పండి ఎందుకు మీరు వర్షంలో తడిచినా మీకు భయం లేదు ఏమి లేదు చెప్పండి మమ్మీతో తడిస్తే బాగుంటదా చెప్తాను మీకు చెప్తాను మీకు అసలు వర్షంలో ఏసై కదా ఉన్నారని వర్షంలో తిరిగేచ్చా మీరు అసలు ఉరం మీద వస్తాను సరేనా పన్నడవని చెప్తాను ఇంటికి రాని చెప్తాను మీకు సరే పిల్లలు సూపర్ సూపర్ చాలా బాగా చేస్తాను నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ మరి మమ్మీ ఏం అనర్లే ఎందుకంటే మనం వర్షంలో తడకుండానే వర్షంలో తడిపాడు ఫీలింగ్ కదా మరొకసారి చేద్దాం మమ్మీ నీ అక్క టైం ఉందా సూపర్ చేశాను నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అక్క మరొకసారి చేద్దాం అక్క వన్స్ మోర్ అన్నమాట ఇప్పుడు నిమ్మకు ఉద్దేశం అది అదే టైం ఉందని అడుగుతాను అందుకే పిల్లలు గొడుగులు తెచ్చుకుందామా రెడీ గాలి వీస్తోంది అది నా కోసం చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం ఇచ్చే నన్ను చల్లగా కాపాడే ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం ఇచ్చే చినుకు పడుతోంది అది నా కోసం ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలే థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ నానా ఖ్యాతి అండ్ గ్రీష్మ
వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు. నేను వర్షం వస్తుంది అనుకున్నాను అక్క, గొడుగు తెచ్చినాక వర్షమే రాలేదు అక్క, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు పిల్లలు, గాడ్ బ్లెస్ యు పిల్లలు, గాడ్ బ్లెస్ యు. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది శ్యామలా బాగుంది అక్క. ఒక పాట మా సాంగ్ విన్నామా అక్క? ఓకే ఎస్. ఈరోజు మీరి జాయిస్ ఏం చూస్తున్నా? ఎస్ ఓకే ఫ్రెండ్స్, సాంగ్ స్టార్ట్ చేసుకున్న ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏసీ వందనాలు ఏసీయా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడనందుకు వందనాలు ఏసీయా. మేము ఇప్పుడు సాంగ్ పాడుకోవడం తండ్రి, మాకు సహాయం చేయను అయినా ప్లీజ్ ఏసీయా. అందరికీ వినిపించేట చూడండి ఏసీయా. ఎవరికి వాల్యూమ్ తగ్గిపోకుండా సౌండ్ తగ్గిపోకుండా చూడండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తును పెట్టే ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. హెచ్కేల గ్రంథమందు యేసు మహాదేవుడు, హెచ్కేల గ్రంథమందు యేసు మహాదేవుడు, పరిశుద్ధాలయమైన యేసు మహాదేవుడు, పరిశుద్ధాలయమైన యేసు మహాదేవుడు, కొత్త హృదయమిచ్చువాడు యేసు మహాదేవుడు, కొత్త హృదయమిచ్చువాడు యేసు మహాదేవుడు, తిరిగి చేర్చుకున్నవాడు యేసు మహాదేవుడు, తిరిగి చేర్చుకున్నవాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, సామాన్యుడు శుభవార్త, శ్రీమంతుడు సామాన్యుడు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రైజ్ లార్డ్ అక్క, థాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న, చాలా బాగా పాడారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, సూపర్, థాంక్ యూ అక్క. సూపర్ నాన్న, జాయిస్ ఏం చూసినా గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఫస్ట్ టైం కదా పాడడం జాయిస్ ఏం చూసినా? లోపలు ఉన్నాయి చూడాలి, ఉన్నాయి, రాసుకుందాం. తెలుగులో ఎవరు చెప్తారు వితౌట్ ఎనీ మిస్టేక్స్? తెలుగు సెలీనా చెప్తావా? సెలీనా ఆల్రెడీ చెప్పావు కదా. సెలీనా ఆల్రెడీ చెప్పింది అక్క. అక్క ఈసారి శ్యామలాకి ఒక చిన్న పని చేద్దాం అక్క. చెప్పమ్మా. మనము పిల్లల్ని ఆప్షన్ అడుగుతుంటే చెప్పట్లేదు అక్క, సో మనమే నెక్స్ట్ నుంచి మనమే పేరు చేద్దాం అక్క, వాళ్ళు చెప్పాలి మనకి. ఓకే చేద్దాం అక్క, అలానే చేద్దాం. ఓకే, ఇప్పుడు గ్రీష్మ అంటుంది. గ్రీష్మ అండ్ ఖ్యాతి, ఖ్యాతి చెప్తారు. తెలుగులో లార్డ్స్ ప్రేయర్ చెప్పవా? పలోకములు మా తండ్రి నామ పశుపశుని కాక, ఈ రాజ్యం వచ్చును కాక, ఈ చిత్తం పలోక మందు లెవైనట్టు భూమి నన్ను లెవైన కాక, మా అన్న ఆహారం లేపాక తెచ్చేము, మా అల్ల అపరాధ చేసి వాళ్ళని పేరు చెప్పి ప్రకారము మా ప్రాణం క్షమించము, మనుషుల్లో కాక కీళ్ళు తప్పించము, ఏళ్ళు కలగ రాజ్యము శక్తి మిమ్మల్ని రక్షణ నేనే ఎన్నో తండ్రి, ఆమేన్. చేస్తే పల్లవ రాజు ఇప్పుడు వచ్చేస్తుంది ఏమో బావ. సూపర్ చెప్పావు ఖ్యాతి, సడన్ గా అడిగినా కూడా అబ్బా ఎక్సలెంట్. నిమ్మి మరి నువ్వు ఎన్ని చప్పట్లు ఇస్తావు? అసలు అసలు ఎంత నేను చెప్తాను కదా, ఇంకా చప్పట్లు కంటే ఎక్కువ రాజ్యమే వచ్చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 3 lakhs. సూపర్ 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 నాన్న, గాడ్ బ్లెస్ యు. సూపర్ ఖ్యాతి, సూపర్ ఖ్యాతి, గాడ్ బ్లెస్ యు.
ఇప్పుడే చెప్పేయి రేపు ఎవరు లార్డ్స్ ప్రేయర్ ఎవరు పాట పాడేది. ఎస్ అక్క. అక్క రేపు మాత్రం జ్యోతి పాట పాడతారని నేను చెప్పేసి ఆల్రెడీ. సో జ్యోతి పాట పాడబోతుంది. అలాగే లార్డ్స్ ప్రేయర్ వచ్చి ఇక్కడ ఉన్న బుడ్డి హీరోస్ జోయల్ అండ్ జేసన్ లార్డ్స్ ప్రేయర్ చెప్పాలి ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఓకే. జోయల్ అండ్ జేసన్ మీకు ఓకేనా? ఓకేనా? ఇంగ్లీష్ లో చెప్తారా? టైం కావాలా? చూడు షేక్ ఎందుకు పెట్టేస్తా. జోయల్ అండ్ జేసన్ చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి, చెప్పగల రేపు చెప్పగలరా? మీకు ఇంకా టైం కావాలా? ఇంగ్లీష్ వెరీ గుడ్ నానా. సూపర్ సూపర్. అయితే వాళ్ళ నేమ్స్ రాసేసుకోండి. పాట ఏమో జ్యోతి. గ్రీష్మ చెప్పు తల్లి. మరి జ్యోతి ఉంది, వీడియో ఆన్ చేయాలా? కాకపోతే ఓకే. ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ లేదక్క. ఏంజోయల్ కుదరదు అని చెప్పాడు, ఈరోజు రాలేదు. సో డైరెక్ట్ హోమ్ వర్క్ చింక్ వెళ్ళిపోతాం అక్క. జోయల్ అన్నయ్య ఉన్నావా? ఉన్నానండి. సూపర్ సూపర్. హోమ్ వర్క్ చెకింగ్ చేసేస్తా. పిల్లలు మీ హోమ్ వర్క్స్ అన్ని పక్కన పెట్టేసుకోండి, గెట్ రెడీ. మన మధ్యకి ఈరోజు హోమ్ వర్క్ చూపించడానికి ఫస్ట్ వచ్చేసేది అయ్యో అనీ గ్రేస్. అనీ గ్రేస్ అడ్మిట్ చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అనీ గ్రేస్. ఎలా ఉన్నా? ఓకే ఓకే. నేర్చుకున్నా మెమరీ వర్స్? మెమరీ వర్స్ నేర్చుకున్నావా? నేర్చుకున్నా. చెప్పు. నీటినంత ప్రార్థన మన కొరకు, మన కొరకు అయినది బహుకలం మొలకై బహు బలం కలకై బలం కలకై గలకై 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 ఉండును ఉండును గలకై ఉండును. యాకోబు 5:16. ఓకే వెరీ వెల్ అనీ. అనీ గ్రేస్ ఓకే. మళ్ళీ హోంవర్క్ చేసావు కదా, ఓకే చాలా బాగా చేసావు అనీ గ్రేస్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అన్న అని. ప్రైజ్ లో జోలిన్ చేసాను. ఇద్దరు ఒకటే చేశారా? ఇద్దరు ఒకే నోట్బుక్ లో చూసి చదవండి లేకపోతే రిపీట్ చేస్తా నేను చదువుతాను. అన్న చెప్పే అన్న, నువ్వు చెప్పే. Confess your trespasses. Confess your trespasses. To one another. To one another. And pray for one another. And pray for one another. That you may be healed. That you may be healed. The effective. The effective. Fervent. Fervent. Prayer of a righteous man. Prayer of a righteous man. Avails much. Avails much. James 5:16. Good, good. God bless you. Praise the Lord. Praise the Lord, Selene. Praise the Lord. Praise the Lord, Anna. Hello, Anna. Anna, Anna. ప్రేయర్ నోట్స్ ఆ? ఓకే. ప్రేయర్ బుక్ అన్న.
Okay, okay, nice. Members, confess your trespasses to one another, pray one another, that you may be healed. Okay. James 5:16. Okay. Anna Grace and Titano. Oh wow, nice. Benjamin Bagla. Chalabaji. Chalabaji is a Selena. God bless you. Mommy, thanks to Pava Chesnanduka. Okay, good. Thank you, Anna. Praise Lord, Anna. Praise Lord, Selena. Praise Lord, Josh and Joshna. Praise Lord, Anna. Activity, Anna. Okay. Memory was Anna. Ah, chapand. Memory was Shapta, Mamiya. Confess your trespasses to one another and pray for one another that you may be healed. The effect prayer of righteousness man avails much. James 5:16. Praise the Lord. Praise the Lord, Joyce and Joshna Bachiparu. God bless you. Thank you. Praise the Lord, Stacy. Hello, Anna. Homework chesava? Oh, nice. Prayer points raskunava? Oh, wow. Mali. Nechkuna memory verse? Cheptava? That you may be healed. The effect of prayer of a righteous man avails much. James 5:16. Okay, Nana. Bache. God bless you, Stacy. Chala bache, sir. Thank you, Anna. Praise the Lord, Anna. Praise the Lord. Join Lily. Praise Lord, Anya. Praise Lord, Anya. Praise. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనడి మీ నేను స్వస్థత పొందినట్లు ఒకనితో ఒకడు ప్రార్థన చేయడి ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమైనదై బహుబలము గలదై యుండును. యాకోబు 5:16. నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమైనదై బహుబలము గలదై యుండును. యాకోబు 5:16. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ జాయిన్లీ. థాంక్ యూ చెప్పినందుకు. Praise the Lord, happy. Praise the Lord, Akka. Anna. Praise the Lord. Homework, Anna. Okay. Chala ba chesa. Memory verse, Anna. Okay. Mee papamulanu okanikokaru oppukonudi. Mee swasthata koraku pondinatlu ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతులు విజ్ఞాపన మన పూర్వకమైనది బలమైనది బహుబలము గలదై ఉండెను. యాకోబు 5:16. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ. Praise notes, yes. Anna. Oh, praise notes. Change. Praise Lord. Praise Lord. Praise Lord. Praise Lord, Akshay Abhishek. Praise the Lord. Okay. Okay.
నైస్. ఓకే నోట్బుక్ లో స్టిక్ చేసుకుంటారా తర్వాత? మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొని మీరు స్వస్థత పొందునట్టు మీ స్వస్థత పొందునట్టు ఒకరితో ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుల వాటర్మెలన్ సీడ్స్ మెమరీ వాస్ చెప్తానన్నా. కాన్ఫెస్ యువర్ ట్రెస్పాసెస్ టు వన్ అనదర్ అండ్ ప్రే ఫర్ అనదర్ దట్ యూ మే బి హెల్డ్ ద ఇన్ఫెక్టివ్ ఫర్వెంట్ ప్రేయర్ ఫర్ రిచర్డ్ మ్యాన్ అవెల్స్ మచ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ జేమ్స్ 5:16. ప్రైజ్ లార్డ్ జ్యోతి. వావ్ నైస్. మీ పాపములను ఒప్పుకొనండి మీరు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేయండి. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనది బలముగలదై ఉండెను. యాకోబు 5:16. God bless you, Jyoti. Thank you. Praise the Lord. Next. Praise the Lord, Rohini. Praise the Lord, Anna. Anna, Ninna, Note. డ్రాయింగ్ అన్నా మెమరీ వర్షన్. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని అడల ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమునదై బహుబలము గలదై ఉండును. యాకోబుకు రాసిన పత్రిక 5:16. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చెప్పారు రోహిణి. యాకోబుకు కాదు, యాకోబు పత్రిక. మరొకసారి చెప్పు రిఫరెన్స్. యాకోబు పత్రిక 5:16. అంతే. ఓకే ఓకే అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ హిమజ. ప్రైజ్ లార్డ్ హిమజ. ప్రైజ్ లార్డ్ హిమజ. హోంవర్క్ చేసావా? చూపించు. ఓకే హోంవర్క్. ఓకే ఓకే మెమరీ వర్స్ నేర్చుకున్నావా? నైస్. చాలా బాగా. చెప్తానన్నా. చెప్పు. మీ పాపములను ఒకనితో ఒకరు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరితో ఒకరు ప్రార్థన చేయుడి. యాకోబు పత్రిక 5:16. God bless you, Mujhe. Praise the Lord. God bless you. Thank you, Anna. Praise the Lord, Mujhe. Praise the Lord, Riya. Praise the Lord, Anna. Homework chesava? Homework cheyaledu, Anna. Mari memory verse raskunava? అన్న నేను యాక్చువల్గా రేపటి నుంచి హోంవర్క్ చేస్తాను.
ఓకే ఓకే నో ప్రాబ్లం మెమరీస్ నేర్చుకున్నావా నేర్చుకోలేదన్నా ఓకే అయితే నేను చదువుతున్నా వెనకాల చెప్తావా చేస్తానా confess your trespasses confess your trespasses confess your trespasses do one another and pray for one another that you may be healed then you may be healed James 5:16 ఓకే రియా నెక్స్ట్ టైం హోంవర్క్ చే మెమరీ వస్ నేర్చుకుంటారా ఓకేనా ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ లోడ్ ఏంజల్ ప్రైజ్ లోడ్ అక్క చేయలేదు అక్క ఓకే మెమరీ వస్ నేర్చుకున్నావా అక్క మెమరీస్ నేర్చుకున్నావా జేమ్స్ 5:16 ఓకే మరి రేపటి నుంచి నేర్చుకో మెమరీ వాస్ ప్రేయర్ పాయింట్ తర్వాత హోంవర్క్ అన్ని చేసుకో ఓకేనా ప్రైజ్ లార్డ్ అలంకృత ఓకే Praise the Lord. ఎలా ఉన్నావు ఆహ్లాదిత హోంవర్క్ చేశారా వావ్ అది రియల్ రైసా వావ్ నైస్ మెమరీ వాష్ నేర్చుకున్నారా చెప్పండి చెప్పండి Praise Lord, Anna. Praise Lord, Alankrita. God bless you. Praise Lord, Anna. Praise Lord, Akka. Oh, praise Lord, Anna. Ai pera, Anta? Yarena unnara pillalu mi homework cheyinchadaniki. Andaru ayipoyara? Ai pena. Okay, Krishma Kyati. Okay. Praise Lord, Krishma Kyati. Praise Lord, Anna. చాలా బాగా చేసావు ఖ్యాతి ఓకే బాగా చేశారు ఇద్దరు చెప్పండి ఇద్దరు మీ పాపములలో ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి మీరు సర్వ మీరు సర్వ సృష్టి ఒకరినొకరు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది మనస్పూర్వకమైనది బహుబలము కలిగినది బహుబలము కలదయే యాకోబు 5:16 ఓకే గ్రీష్మ కేతి చాలా బాగా చెప్పారు గాడ్ బ్లెస్ యూ
ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు? ఓకే, పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఓకే పిల్లలు, మరి ఇంతవరకు హోంవర్క్స్ మెమరీ వర్క్స్ అంతా కూడా మీరు చూపించారు, చాలా బాగా చేశారు, బాగా పార్టిసిపేట్ చేశారు. మరి ఎందుకు ఈలోపే వీడియోస్ ఆఫ్ చేస్తారు? మనం కొద్దిమంది చక్కగా నేర్చుకోవాలి కదండి, ఎదురుగా కూర్చొని అలా ట్రై చేయండి, ఓపెన్ చేసుకోండి, వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. ఓకే పిల్లలు, మరి సాటర్డే ఫ్రైడే వరకు ప్రిపేర్ అవుతున్నారా? ఎంతమంది స్టార్ట్ చేసుకున్నారు వర్క్? ఇన్స్ట్రుమెంట్స్ మాకు చూపించాలన్నాం కదా, ప్రాజెక్ట్ వర్క్ అందరూ చాలా బాగా చేసుకోండి. మీకు పోల్ టైం ఉంది, వీక్ డేస్ టైము కాబట్టి అందరూ చేసుకొని చూపించండి. ఓకే, 500 డేస్ సెలబ్రేషన్ కొరకు ఎంతమంది రెడీ అవుతున్నారు? అయ్యో బెనెట్ అన్న, మానేద్దాం మానేద్దాం. చాలా తక్కువ మంది చూపిస్తున్నారు నెమ్మదిగా. ఎంతమందికి కావాలి 500 డేస్ సెలబ్రేషన్? అయినా వీడియోస్ ఆన్ అవ్వట్లా. ఓకే పిల్లలు, సరే చేసుకుందాం. మరి మీరు అందరు పార్టిసిపేట్ చేయాలని ఉందా? ఓకే, డౌన్ డౌన్ హ్యాండ్స్ డౌన్ చేయండి. జ్యోతి ఏమ్మా, మీకు టైం ఇస్తాం. జ్యోతి స్టక్ అయినట్టుందక్క. ఓకే అదా, ఓకే. సో మరి మీరందరూ రెడీ అవుతున్నారా పార్టిసిపేట్ చేయడానికి? టైమింగ్స్ చెప్తారా మిన్యాక్కి, మీరు ఏ టైంలో రాగలరు ఏంటి అని? లేదక్క, నేను చెప్తూ ఉన్నారా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తారా? ఇంకా మోస్ట్ ఎవరు కవర్ చేయలేదక్క, కవర్ చేస్తుంది. క్లాసెస్ ఉండడం వల్ల. ఆహా, పోనీ ఇక్కడ అడిగేసి అయిపోద్దేమో, నువ్వు అంత ఎందుకు స్ట్రెయిన్ అవటం? ఓకే అక్క, ఇప్పుడు ఎలాగో ఇంకా ఎవరి వాళ్ళ లెసన్? ఇంకొక అనౌన్స్మెంట్ ఒకటి ఉందక్క. చెప్పరా. ఓకే పిల్లలు, మీరు 10 పాయింట్స్ రాసుకున్నారా, చదివారా? అది అర్థమైంది అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం కదా. ఓకే, మనకి మార్నింగ్ 9 నుంచి 4 o'clock వరకు మనము డిస్ప్లే హోంవర్క్ డిస్ప్లే చేయడం కానీ ఇంటరాక్షన్ కానీ జరుగుతుందని విన్నాం కదా. మళ్ళీ 4:30 నుంచి 6 వరకు మనకి గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుందని చూసాం, అవునా? ఎస్, అందరికి అలా అర్థమైంది కదా. ఓకే, మీరు 2 pairs ఆఫ్ కాస్ట్యూమ్స్ తీసుకోవాలి, 2 dresses. ఓకేనా, మార్నింగ్ 9 నుంచి 4 వరకు ఒక నార్మల్ డ్రెస్ వేసుకోండి, పర్వాలేదు. 4:30 నుంచి 6 వరకు మీకు ఉన్న కొత్త బట్టలు ఏదైతే ఉన్నాయో అవి, మీ బ్యాచ్, అలాగే మీకు క్రౌన్స్ ఇవ్వబడతాయి పిల్లలు, క్రౌన్స్ కూడా మీరు వేసుకొని రావాలి. ఓకేనా, అర్థమైందా? ఎస్. మార్నింగ్ నుంచి ఒకటే డ్రెస్లో ఉంటే స్టెయిన్ అయిపోతారు కదా, అందుకని మార్నింగ్ 9 నుంచి 4 o'clock వరకు ఒక నార్మల్ డ్రెస్ ఏదైనా వేసుకొని మీ హోంవర్క్ డిస్ప్లే చేయడం కానీ ఇంటరాక్షన్లో మీరు పార్టిసిపేట్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ 4:30 నుంచి 6 వరకు మనకి గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతుంది కదా, అప్పుడు మీరు మీ కొత్త డ్రెస్ వేసుకోండి, అండ్ క్రౌన్ ఉంటుంది, అలాగే బ్యాచ్లు కూడా వేసుకోండి, అండ్ మనము మన ప్రోగ్రామ్ని సంతోషంగా దేవుని మహిమపరుస్తూ మనం చెరిగించుకోవచ్చు కదా. ఎస్, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. ఓకే అక్క. ఓకే, ఇంకేం లెసన్ కి ఇచ్చేద్దాము, నిమ్మకాయ ఏమైనా చెప్తావా? చెప్ లేదా పిల్లలు, మీకేమన్నా డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఇంటర్నెట్ ఎవరికైనా బ్యాలెన్స్ కావాలంటే చెప్పమన్నారు కదా, ముందే చెప్పమన్నారు. ఆ రోజు మీరు సెలవు పెట్టుకుంటున్నారా లేకపోతే ఏంటి, అదంతా ఆలోచించుకోండి. మీరు వీలైతే రేపు ఇక్కడికి వచ్చినప్పుడు మీ టైమింగ్స్ చెప్పేయండి, ఓకేనా? మరి మిన్నీ అక్క కూడా చాలా క్లాసెస్ ఉంటున్నాయి, తను కూడా చదువుకుంటుంది కదా, అన్న చదువు, బెనెట్ అన్న కూడా చదువుకుంటున్నాడు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటున్నాయి, ప్రజలకి ఎగ్జామ్స్ ఉంటున్నాయి, వాళ్ళందరూ బిజీ అయిపోయారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేపు వచ్చేటప్పుడే మీ టైం, మీరు ఒక టైం అనుకొని పేపర్ మీద వేసేయండి, మీకు ఏ స్లాట్ కావాలో అది మీరు చూపిస్తారు కానీ. ఓకేనా పిల్లలు, అలా చేద్దామా రేపు? ఓకేనా? ఓకే, ఇంకేం మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాము. మీరందరూ రెడీ చేసుకో. మీకు ఏదో డౌట్ ఉందంట,
ఎవరికమ్మా సాన్వియా సాన్వి అక్క నాకు ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు కదా అక్క అది చెల్లి చెప్పలా వినిపించట్లా వినిపించట్లా పెట్టే చెప్పు అక్క ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుంది అక్క చెల్లికి చెప్పడం అవ్వట్లేదు అక్క ఏంటది ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పడం అవ్వట్లేదు అక్క చెల్లిది అందుకనే చెల్లి నేను చెప్పొచ్చా అక్క అయ్యో చెప్పు తల్లి తనకి ఎలా వస్తే అలా చెప్పిన ఏమైంది చేసి ఇచ్చి పిక్టింగ్ అన్న కూడా సరిపోద్ది ఓకేనా ఏదో ఒకటి చేసి ఏమొచ్చింది తనకి సితారా వచ్చింది అక్క సితారా సితారా ఓకే ఒకటే అట్టతోటన్న చేయించేయి నువ్వు చేసేసి ఇచ్చేయి తను అలా పట్టుకొని నుంచుంటే సరిపోతుంది పిల్లలు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు అంతా ఓకేనా మరి ప్రేయర్ చేస్తున్నారా అందరూ వాటిని నోట్స్తో రాస్తున్నారా ఎవ్రీడే అక్కడ ఒక ప్రేయర్ పాయింట్ పెడుతున్నారు కదా చేస్తున్నారా ఓకే మరి మీరు ఏం చేయాలంటే చాలా భారంగా చూడండి ఎంత తక్కువ ఉన్నారు ఈరోజు స్ట్రెంగ్త్ కదా మీకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా జరుగుతున్నాయా లేవు కదా కొంతమంది జరుగుతున్నాయి సో మీరందరూ కూడా చక్కగా అటెండ్ అవుతున్నారు కానీ మీ ఫ్రెండ్స్ అటెండ్ అవ్వట్లేదు కదా వాళ్ళ కోసం రోజు ప్రార్థన చేయండి పిల్లలు చేస్తారా ఓకే మరి ఈవేళ అయితే 28 కనబడుతుంది ఇక్కడ పార్టిసిపెంట్స్ రేపు 33కి వెళ్ళిపోవాలి మనకి రెగ్యులర్గా వచ్చే 33 కదా అవునా కదా పిల్లలు మరి అలా చేద్దామా ప్రేయర్ చేద్దామా మీ ఫ్రెండ్స్ అందరూ రావాలని చెప్పి ఇప్పుడు ఒకళ్ళు ప్రేయర్ చేయండి ఏమ్మా గగన్ ఏమీ హోంవర్క్ చూపిస్తావా నాకు ఇది ఇన్స్ట్రుమెంట్ ది వర్స్ట్ లేదు అక్క జాయిన్లీ గగన్ నీ వాయిస్ చాలా లో ఉంది అన్న నాకు ఆ వచనం ఇవ్వలేదు అక్క ఇన్స్ట్రుమెంట్ ఇవ్వలేదా ఇస్తానండి ఇప్పుడేం చేస్తా నువ్వు అబ్సెంట్ అవుతున్నావా అప్పుడప్పుడు అబ్సెంట్ అవుతున్నట్టున్నావు చెప్పినప్పుడు అవునక్క సామ్స్ 155 155 సామ్స్ పిల్లలు నేను చెప్పాను కదా ఒక్కొక్కటే చేయండి దానిలో 2, 3, 4, 5 ఉన్నా కూడా మీరు ఒక్కటే చెయ్యండి ఏదో ఒకటి ఎందుకంటే మనకు టైం సరిపోదు ఏమ్మా గ్రీష్మ అన్మ్యూట్ చేస్తా అన్మ్యూట్ చేస్తా అక్క నాకు కూడా రిఫరెన్స్ ఇవ్వలే అక్క ఎందుకు ఇవ్వలే నువ్వు అబ్సెంట్ అయ్యావా అవునక్క ఇంకా ఎవరైనా ఉన్నారా పిల్లలు ఇక్కడ తీసుకొని వాళ్ళు అక్క యాక్చువల్ గా నిన్న ఉండమన్నారు అక్క వీళ్ళని అవును వెళ్ళిపోయారు సో ఇప్పుడు మనం అడుగుతున్నారు అందరు కొంచెం ప్రార్థన అయ్యే వరకు ఉండండి అన్నాను ఓకే నువ్వు కీర్తనలు 33:2 చేయి తల్లి కీర్తనలు 33:2 ఓకే అక్క ఓకే ఖ్యాతి కొద్దా చేస్తాడంట చూస్తున్నాను 153 కీర్తనలు అక్క ఇంగ్లీష్ లో చెప్తారా అక్క 150 verse 3
ఓకే అక్క ఓకే ఓకే అమ్మ లెసన్ టైం అయిపోయింది ఓచు కల్పన అక్క ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ అందరూ బాగున్నారా పిల్లలు మీరు హోంవర్క్స్ యాక్టివిటీస్ చాలా బాగా చేసి చెప్పారు పిల్లలు మెమరీ వర్క్స్ కూడా చక్కగా చెప్పారు పిల్లలు చెప్పిన వాక్యాన్ని నేర్చుకున్న వాక్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు పిల్లలు ఓకేనా దేవుడు మిమ్మల్ని రానయ్యన్న దినాల్లో బహుబలంగా దీవించి ఆశీర్వదించి తన మహిమార్థమై ఒక్కొక్కరిని కూడా బలమైన రీతిలో వాడుకోవటానికి దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉండి శాలేమయ్య గారి ద్వారా అక్కడిని ఏర్పాటు చేసి ఇన్ని లెసన్స్ చెప్పిస్తున్నారు పిల్లలు అయితే మనము లెసన్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఏం చేస్తాం పిల్లలు ప్రేయర్ చేసుకుంటాం కదా మీ మీ ప్రేయర్ పొజిషన్ కు వచ్చేయండి 1 2 3 పరిశుద్ధుడా పరిశుద్ధుడా గనుడా మహోన్నతుడా మహిమా ప్రభావములు కలిగిన తండ్రి నీకు వందనాలు నాయన ఈ దినము కూడా ప్రభా మీరు మాకు చక్కటి అవకాశం ఇచ్చి మా పిల్లలైన వారు ఎంతో సంతోషంతో ప్రభా వారికి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆరోగ్యమును బట్టి చక్కగా నేర్చుకోవటానికి మీరు సహాయం చేశారు వందనాలు నాయన మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి వెలుచు వస్తూ ఉంటుండగా నాయన బిడ్డల్ని నన్ను కూడా మీరు ముద్రించుకునండి ఏ విధంగా పరిశుద్ధాత్ముడా చెప్తే బిడ్డలకి అర్థమవుతుందో అటు విధముగా నాయన చెప్పగలిగినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి నన్ను నీ ఆత్మచేత నింపి నా స్థానంలో మీరు ఉండి నన్ను మరుపరుచుకుని పిల్లలతో మీరు మాట్లాడి సహాయం చేయమని వాక్యమైన ఏసై నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ పిల్లలు ప్రైజ్ లార్డ్ పిల్లలు మనము ఎవరి గురించి చెప్తున్నాను పిల్లలు నేను లెసన్ మీ మీ అందరికి గుర్తుంది కదమ్మా ఏ ప్రవక్త గురించి చెప్పుకుంటున్నాం మనము యిర్మీయా గారి గురించి మనము చెప్పుకుంటున్నాం పిల్లలు మీరు మీ పెన్ పెన్సిల్ బైబిల్ వాటర్ బాటిల్ అన్ని దగ్గర పెట్టుకున్నారు కదా అయితే ఇప్పుడు మీ దగ్గర అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కాబట్టి మీరు పాత నిబంధనలో నుండి యిర్మీయా గ్రంథము పేజీ నెంబర్ 628 పేజీ పిల్లలు 2వ అధ్యాయము 13వ వచనం పిల్లలు 628 పేజీ నెంబర్ 2nd chapter 13th verse పిల్లలు నేను చదువుతాను మీరు వేలు పెట్టి చూడండి 2వ అధ్యాయము 13వ వచనం పిల్లలు నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు ఓకే పిల్లలు మీ బైబిల్స్ మీరు పక్కన పెట్టేసుకోండి పిల్లలు ఇప్పటి వరకు మనము యిర్మీయా గారి గురించి 2 లెసన్స్ నేర్చుకున్నాం పిల్లలు ఆ లెసన్స్ లో దేవుడు యిర్మీయా గారిని బాలుడుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకుని యిర్మీయా గారి ద్వారా ఏమేమి జరిగించారో మనం చూసాము తర్వాత నెక్స్ట్ దానిలో పిల్లలు యిర్మీయా గారికి దేవుడు దర్శనంలో చూపించినవి వాటి గురించి బాదము చెట్టు చువ్వ మసలు చిన్న బాణ దానికి ముఖము ఏ వైపునకు తిరిగి ఉంటుంది దాని గురించి మనము నేర్చుకున్నాం పిల్లలు ఇప్పుడు మనము 2వ అధ్యాయంలోనికి వచ్చేసాము ఈ దినం మనం లెసన్ లోకి వెళ్తున్నాం పిల్లలు అయితే యిర్మీయా గారికి యెహోవా దేవుని యొక్క వాక్కు ఇక్కడ యిర్మీయా గారికి యెహోవా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవటం జరిగింది పిల్లలు జై పిక్చర్ చూపి ఇదిగోండి పిల్లలు యిర్మీయా గారితో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు మనం లెసన్ లో నేర్చుకుందాం పిల్లలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు పిల్లలు వారు ఎలాంటి విత్తనాలు విత్తలేదు పిల్లలు వ్యవసాయం కూడా వాళ్ళు చేయలేదు అయినా దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చారు పిల్లలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు
ఎవరైతే వారిని హింసించారు, ఎవరైతే వారిని బాధపెట్టాలనుకున్నారు, ఎవరైతే ఇశ్రాయేలుని లయము చేయాలనుకున్నారు పిల్లలు, వారందరినీ కూడా దేవుడు శిక్షించి వేశారు పిల్లలు. ఇశ్రాయేలీలు అంటే ఎవరు పిల్లలు? ఏర్పాటు జనాంగం కదా, దేవుని బిడ్డలు కదా పిల్లలు. అయితే ఐగుప్తులో వచ్చిన 10 తెగుళ్ళు కూడా ఎలాంటివి కూడా వాళ్ళకి అంటుకోకుండా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల్ని కాపాడారు పిల్లలు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వచ్చుచున్నప్పుడు పిల్లలు వారిని అడ్డగించిన వారిని కూడా దేవుడు శిక్షించి వేశారు పిల్లలు. అయితే పిల్లలు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశం వెళ్ళటానికి వాళ్ళు ఎలా ప్రయాణం చేశారు? మీలో ఎవరైనా ఒకసారి చెప్తారా? వాళ్ళు ఏమైనా ట్రైన్ ఎక్కారా పిల్లలు? బస్ ఎక్కారా? ఎట్లా వెళ్ళారు పిల్లలు? నడుచుకుంటూ వెళ్ళారు. ఏ మార్గంలో వెళ్ళారు పిల్లలు? వాళ్ళు అరణ్యంలో వెళ్ళారు, ఎడారిలో వెళ్ళారు పిల్లలు. మరలా వాళ్ళు గాఢాంధకారంలో వెళ్ళారు, అనావృష్టిలో వాళ్ళు వెళ్ళారు. అయినా దేవుడు వారిని వారికి తోడుగా ఉండి దేవుడు వారిని కాపాడారు. ఎవరైనా కానీ పిల్లలు మనకి సహాయం చేస్తే వాళ్ళని మనం మర్చిపోతామా పిల్లలు? మర్చిపోం కదా, వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఐగుప్తులో నుండి జాగ్రత్తగా కాపాడి తీసుకుని వచ్చిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు పిల్లలు. అప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడి నుండి నేను తీసుకుని వచ్చిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రజలైన వారు ఒక్కళ్ళైనా నన్ను గుర్తుపెట్టుకున్నారా అని దేవుడు ఇక్కడ వారితో మాట్లాడుతున్నారు పిల్లలు. ఒక్కసారైనా మనము మనకి ఎవరైనా పిల్లలు హెల్ప్ చేస్తే, మనకి ఎప్పుడైనా వాళ్ళు సడన్ గా ఎదురైతే థ్యాంక్స్ అండి, మీరు అప్పుడు మాకు హెల్ప్ చేశారండి, మేము మిమ్మల్ని మర్చిపోలేమనేసి మనము వారి ఎడల కృతజ్ఞత కలిగి మంచి మనసు కలిగి ఉంటాం కదా పిల్లలు. అలాగని వీళ్ళు మర్చిపోయారు పిల్లలు, సహాయం చేసిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. నెక్స్ట్ ఎవరు మర్చిపోయారు? యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు దేవుని వైపు తిరగట్లేదు పిల్లలు. ఇంకా ప్రవక్తలేమో బయలు ఒక అడుగు ముందుకు వేసి బయలు దేవత పేరు మీద అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు పిల్లలు. ఏం చెప్తున్నారు? యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు దేవుని వైపు తిరగట్లేదు. ప్రవక్తలు ఏం చేస్తున్నారు? ఒక అడుగు ఎగస్ట్రా వేసేసి బయలు దేవత పేరు మీద అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మీరు నా వైపు తిరగట్లేదు, మీరు నన్ను ఆశ్రయించట్లేదు, కాబట్టి నేను మిమ్మల్ని హింసిస్తాను. మీరు నిష్ప్రయోజనమైన వాటి వైపు తిరుగుతున్నారు, కాబట్టి నేను మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడతానని చెప్తున్నారు పిల్లలు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయట్లేదు కాబట్టి దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు పిల్లలు? మీతోనూ మీ పిల్లలతోనూ నేను వ్యాజ్యం ఆడతానని చెప్తున్నారు పిల్లలు. అయితే వాళ్ళేమో జీవము లేని వాటిని దేవతలను పెట్టుకుని వాళ్ళు పూజ చేస్తూ వాటిని విడిచిపెట్టట్లేదు పిల్లలు. వీళ్ళేం చేస్తున్నారు? జీవము కలిగిన దేవుడని తెలిసి కూడా, జీవము కలిగిన దేవుని పిల్లలని వారికి తెలిసి కూడా పిల్లలు దేవుణ్ణి విడిచిపెట్టేసి వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఎవరు? ఇశ్రాయేలీలు వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అయితే అప్పుడు దేవుడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు పిల్లలు. ఏమని? నా జనులు రెండు నేరాలు చేశారు. ఎన్ని? రెండు నేరాలు చేశారు. ఒకటి, జీవజల ఓటైన నన్ను విడిచిపెట్టేశారు. ఎప్పుడు కూడా జీవింప చేసే దేవుణ్ణైనా నన్ను వారు విడిచిపెట్టేశారు. రెండవది, నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. అంటే వాళ్ళు పడిపోయే స్థితిలో ఉన్నారు, నిలబడి ఉండే స్థితిలో వాళ్ళు లేరు అని దేవుడు అక్కడ చెప్తున్నాడు పిల్లలు. అయితే ఇశ్రాయేలు నా కుమారుడే కదా, అబ్రహాము నేను ఎన్నుకున్న సంతానమే కదా,
ఎందుకు మీరు దాసులుగా ఉంటారు? దాసులుగా ఉండటానికి నేను మిమ్మల్ని పిలవలేదు కదా, నా కుమారులుగా ఉండటానికి నేను మిమ్మల్ని పిలిచాను. అయితే మీరు నా మాట వింటలేదు, నేను చెప్పిన మార్గంలో మీరు నడవట్లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే పద్మసింహాల్ని మీ మీదకి పంపిస్తానని దేవుడు అక్కడ వారితో చెప్తున్నారు. పిల్లలు దేవుని యొక్క మాట వినకపోవటాన్ని బట్టి దేవుడు అక్కడ పద్మసింహాల్ని పంపిస్తానని వారికి చెప్తున్నారు పిల్లలు. నెక్స్ట్ రా. యేసయ్య యొక్క జీవజల ఓటైన యేసయ్య మాట వారు వింటలేదు పిల్లలు. మరలా దేవుడు అంటే భయం లేకపోకుండా, భక్తి లేకుండా వంకర మార్గంలో వారు నడుస్తున్నారు. వంకర మార్గంలో నడుస్తాను బట్టి దేవుడు వారి విషయమై ఎంతో బాధపడుతున్నారు పిల్లలు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఐగుప్తులో నుండి నేను శ్రేష్టమైన అంటే ఎంతో మంచివి, మనకి నిమ్మే అక్క లెసన్ చెప్పేటప్పుడు పిల్లలు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఏవేవి పండుతాయో వెళ్ళి చూస్తుంది అనేసి ఇద్దరిని పంపిస్తే వాళ్ళు వెలిసి అక్కడ పండుచున్న ఫలల్ని వాళ్ళు ఇట్లా భుజం మీద అరళ్ళు వేసుకుని వాళ్ళు తీసుకుని వచ్చినప్పుడు శ్రేష్టమైన ఫలములని అప్పుడు మనం ముందసలో నేర్చుకున్నాం కదా పిల్లలు. అట్లాగే ఇక్కడ ఐగుప్తులో నుండి నేను శ్రేష్టమైన ద్రాక్షావళిగా తీసుకుని వస్తే మీరేమయ్యారు? జాతిహీనపు ద్రాక్షావళిగా భ్రష్ట సంతానంగా అయిపోయారు పిల్లలు. ఎందుకు ఉపయోగం లేని వారిగా, నా మాట వింటలేదు, నేను చెప్పిన మార్గం నడవట్లేదు, కాబట్టి మీరు భ్రష్టహీనంగా అయిపోయారని దేవుడు చెప్తున్నారు పిల్లలు. దీనిని బట్టి మీరు ఎంతగా మీరు సబ్బు పెట్టి సబ్బు రాసుకున్నా మీ మరక పోదు, మీ దోషం పోదు, మీరు అలాగే ఉంటారనేసి దేవుడు చెప్తున్నారు పిల్లలు. అయితే ఎప్పుడైనా మనము ఏదైనా ఒక ఫ్రూట్ తింటే పిల్లలు వెంటనే తింటున్నప్పుడు చేయి జారేసి మన బట్టల మీద పడితే కొన్ని కొన్ని మరకలు పోవు పిల్లలు, అలాగే పోతాయి అన్నమాట. అట్లా దేవుడు అంటున్నాడు, మీ దోషం పోదు, మీ మరక అలాగే ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు పిల్లలు. అయితే ఇక్కడ ఏమైంది, మీరు ఎలాగున్న నెక్స్ట్ మీరు ఎలాగున నడవలసి, మీరు ఎలాగున మీ నోరుని కాచుకోవాల్సి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్తున్నారు పిల్లలు. ఒక సందర్భంలో కూడా మన పేరెంట్స్ మనకు చెప్తారు, మీరు మేము చెప్పిన మాట వినండి, వీడియో గేములు కానీ సెల్ ఫోన్ పిచ్చి పిచ్చివి చూడటం కానీ అవేమి చేయొద్దు, మంచి మార్గంలో నడవండి అని మీ పేరెంట్స్ మీకు చెప్తూ వస్తూ ఉన్నప్పుడు పిల్లలు కొంతమంది అబద్ధం ఆడుతూ చూడట్లేదు అనేసి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తారు పిల్లలు. అట్లాగే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీ పాదాలు జాగ్రత్త, నీ నోటిని నీవు జాగ్రత్తగా ఉంచుకో, దేవుడు అలాగే చెప్తాడులే అనేసి, నా మాటల్ని మీరు వ్యర్థపరచొద్దు, నా మాటల్ని మీరు ప్రక్కకి త్రోసివేయొద్దు, నేను మిమ్మల్ని మంచి వారిగా ఉండటానికే నేను మిమ్మల్ని అక్కడి నుండి తీసుకుని వచ్చాను, అయినా మీరు నా మాట వింటలేదు కాబట్టి నేను మీ మీదకి శ్రమలను పంపిస్తాను, నేను మిమ్మల్ని మీరు నన్ను ఆశ్రయించుకోకుండా వేరే వాటిని మీరు ఆశ్రయిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని వేరే వారికి నేను మిమ్మల్ని అప్పగించేసేస్తానని దేవుడు ఇక్కడ చెప్తున్నారు పిల్లలు. నేను ఐగుప్తులో నుండి శ్రేష్టమైన ద్రాక్షావళిగా తీసుకుని వచ్చి నాటితే మీరేం చేస్తున్నారు, ఆ చెట్టు దగ్గరికి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి నీవే మా దేవుడవు, నీవే మా తండ్రివి అని మీరు మొక్కుతున్నారు, అక్కడికి ఇక్కడికి వెళ్ళి మీరు మొక్కుతున్నారు. కాబట్టి నేను దానిని బట్టి ఎంతో బాధపడుతున్నాను, మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని హతము చేస్తానని సెలవిస్తున్నాడు. మీరు ఇట్లా చేసేప్పటికీ రాజులు, అధిపతులు, మరలా యాజకులు, ప్రవక్తలు అవమానం పొందుతున్నారు, నా విషయమై అవమానం పొందుతున్నారు. ఎందుకు, నేను నడవలసిన మార్గంలో, నేను చూపించిన మార్గంలో మీరు నడవట్లేదు కాబట్టి వారు అవమానం పొందుతున్నారు.
సరే ఇప్పుడైనా ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడి ప్రభువా తండ్రి మమ్మల్ని క్షమించిన ఆయన నీ మార్గంలో నడుస్తాము దేవా మమ్మల్ని క్షమించంటే నేను మిమ్మల్ని క్షమిస్తాను కదా అని దేవుడు చెప్తున్నారు పిల్లలు ఐగుప్తులో నుండి నేను మీ మీద ఉన్న బరువులన్నిటినీ తీసివేసాను అయితే మీరేమంటున్నారు మేము మీ సేవ చెయ్యము నీ మాట వినము నీ ఆలోచన చొప్పున మేము నడము అని వాళ్ళు చెప్పేస్తున్నారు పిల్లలు ఎందుకు ఎందుకు చెప్పేస్తున్నారు దేవుడు అంతగా కాపాడి తీసుకొస్తే కూడా దేవుడు చేసిన దాన్ని వారు మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేసేస్తున్నారు పిల్లలు అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు మీరు నా మార్గాన్ని విడిచిపెట్టేసి అటు ఇటు వెళ్ళిపోతున్నారు మీరు కల్పించుకున్న వాటిని మీరు ఆశ్రయిస్తున్నారు మీరు వేరే దేవతలకి మొరక్కుతున్నారు నా వైపు మీరు తిరగట్లేదు కాబట్టి నేను మిమ్మల్ని మీ పిల్లల్ని హతము చేస్తాను ఎలాగూ మీ మీదకి ఖడ్గాన్ని పంపిస్తాను మిమ్మల్ని నేను శ్రమల పాలు చేస్తాను అంటున్నారు పిల్లలు అయినా కూడా వాళ్ళు అలానే ఉంటున్నారు అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు నా మాట వినకోకుండా ఉంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా మిమ్మల్ని ఎందుకు కూడా మాట వినకోకుండా ఉంటని బట్టి మిమ్మల్ని వేరే రాజ్యానికి మిమ్మల్ని నేను ఇచ్చేసేస్తానని చెప్తున్నాడు పిల్లలు ఎలాగునా నేను చెప్పిన మార్గంలో మీరు నడవట్లేదు నా మాట వింటలేదు కాబట్టి ఇతర రాజ్యాలకి నేను మిమ్మల్ని అప్పజెప్పేసేస్తాను అక్కడికి వెళ్ళి మీరు ఎలా ఉంటారు బానిసలుగా ఉండిపోతారు బానిసలుగా ఉండటం ఎవరికైనా ఇష్టమైన పిల్లలు స్వతంత్రులుగా ఉండటం ఇష్టం కానీ బానిసలుగా ఉండటము ఎవరికి కూడా ఇష్టం ఉండదు పిల్లలు అలాగనే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు మీరు మిమ్మల్ని ఎంతగానో కాపాడి ఐగుప్తు దేశంలో నుండి తీసుకుని వస్తే మీరు మీ సొంత మార్గాల్లో నడుస్తున్నారు మీ సొంత ఇష్టాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి నేను మీ మీదకి శ్రమలను పంపిస్తాను నేను మిమ్మల్ని శ్రమలకు పంపించి శ్రమలకు మిమ్మల్ని గురి చేస్తానని దేవుడు ఇక్కడ వారికి హెచ్చరికనిస్తున్నాడు పిల్లలు పిల్లలు ఇప్పుడు ఈ లెసన్ లో ఇశ్రాయేలీలు దేవుని యొక్క మాట విన్నారా లేదా పిల్లలు ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి లేదా వినలేదు కదా పిల్లలు లేదా ఇక్కడ దేవుని యొక్క మాట వారు వినకపోవటాన్ని బట్టి దేవుని వాళ్ళని ఏం చేశారంటే పిల్లలు వేరే రాజ్యానికి వాళ్ళని అప్పచెప్పేశారు పిల్లలు అంతేకాదు ఆ రాజ్యంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాల్లో ఉన్న దేవతలందరినీ కూడా పెట్టుకుని వీళ్ళు పూజ చేశారు పిల్లలు వీళ్ళు వాటినే నీవే మా దేవుడు అనేసి వాటి వైపు తిరిగి వాటిని పూజ చేసి వాటిని నమస్కరించారు కాబట్టి దేవుడు వాళ్ళని వేరే రాజ్యానికి బానిసలుగా అప్పజెప్పేశారు పిల్లలు అలాగున బానిసలుగా ఉండటము ఎవరికి కూడా ఇష్టం ఉండదు కదా పిల్లలు ఎప్పుడు మనము దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా ఆదరిస్తారు పిల్లలు దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని దేవుడు బలపరిచి మనల్ని రానయ్యున్న రోజుల్లో కూడా ముందుకు తీసుకుని వెళ్ళి తన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనల్ని దేవుడు ఉంచుతారు పిల్లలు అలాగునే మనం అందరం ఉండాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం పిల్లలు దేవునికి వ్యతిరేకమైన రీతిలో మనం ఎప్పుడు కూడా ఉండొద్దు పిల్లలు ఓకేనా పిల్లలు ఈరోజు మెమరీ వర్స్ చూసుకుందాం సామెతలు 29:18 పిల్లలు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు ఏంటి పిల్లలు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు యాక్టివిటీ కూడా మనం చూస్తున్నాం పిల్లలు
ఇదిగోండి పిల్లలు, దేవుడు ఐగుప్తులోని శ్రేష్టమైన ద్రాక్షవల్ని తీసుకుని వస్తే వారు దేవుని యొక్క మాట వినలేకపోవటాన్ని బట్టి జాతిహీనపు ద్రాక్షవలిగా భ్రష్ట సంతానమయ్యారు. ఇదిగోండి పిల్లలు మీ హోంవర్క్. ఓకేనా పిల్లలు? మనము ప్రే చేస్తున్నాం పిల్లలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావములు కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ దినం లెసన్ను బట్టి నీకు స్తోత్రం ప్రభా. నాయన వారి వల్లే ఎప్పుడు కూడా నాయన మేము తిరుగుబాటు చేయకోకుండా మమ్మల్ని కాపాడి కనికరించి భద్రపరుచున్న దేవుడు అని నిత్యము నాయన మిమ్మల్ని స్తుతి మిమ్మల్ని గణపరిచే వారముగా ఉండగలిగేటట్లు సహాయం చేయండి. నాయన చెప్పబడిన లెసను ప్రతి ఒక్క బిడ్డకు నాయన అర్థమై ఉన్నట్లు నాయన నీకు స్తోత్రం ప్రభా. వాక్య ప్రకారంగా జీవించేటట్లు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. Praise Lord, Pillalu. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్సులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరము తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడయండి, వర్ధిల్లా చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. అమ్మా అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా.